पार्टी अध्यक्ष पवन कल्याण गारी बाराही यात्रा खरारैंदी। तूर्पु गोदावरी जिल्ला अन्नवरंलो सत्यदेवुनि दर्शिंचुकुन्न तर्वात वाराही यात्र पवन कल्याण गारिदि 14వ तारीख नुंचि प्रारंभम अवबोतोंदि। तूर्पु गोदावरी जिल्लालो प्रतिपाड नियोजकवर्गं अदे विधंगा पिठापुरं काकिनाड रूरल काकिनाड अर्बन उम्मडिवरं पीगनवरं राजोलु अक्कडि नुंचि पश्चिम गोदावरी जिल्लालो पालकोल्लु नरसापुरं भीमारं ई प्रांतालो पर्यटिंचडानिकि सुदीर्घंगा उदयं नुंचि अनेक सलहालु सूचनलु तीसुकुन्न तर्वात ई यात्र खरारवडं जरिगिंदि। ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం వెచ్చించేటట్టు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపైన పూర్తి అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం ఆయన కోరిక మేరకు మా నాయకులందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు। ప్రతిరోజు ఉదయం 9 గంటలకు స్థానికంగా ఉన్న మా నాయకులతో పాటు అక్కడ ఉన్న వైద్యులు కానివ్వండి లాయర్స్ కానివ్వండి అక్కడ ఉన్న విద్యావేత్తలు కానివ్వండి వీళ్ళందరితో కూడా సంప్రదించి అక్కడ ఉన్న సమస్యలపైన ఒక అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు। అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఒక ఫీల్డ్ విజిట్ ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న సమస్యలపైన ప్రజలు ఎక్కువగా ఏ సమస్యపైన ఎక్కువ బాధపడుతున్నారో ఇబ్బంది కలుగుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం ఆ సమస్య తెలుసుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటన కూడా ఆ నియోజకవర్గంలో చేస్తారు। అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి సమస్య పరిష్కారం కోసం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవ్వకుండా పర్యటించడమే కాకుండా ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా ఆ సమస్య గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవడం కూడా చాలా అవసరం అండి। అందులో భాగంగానే ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు చక్కటి ప్రయత్నం చేస్తున్నారు। ఎందుకంటే ప్రతి జిల్లాకు కూడా మన రాష్ట్రంలో విచిత్రమైన సమస్యలు ఉన్నాయి, ఇతర జిల్లాలతో పోల్చుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి। రైతాంగం కూడా మీరు చూస్తే ఉభయ గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో ఒక విధంగా రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకో ప్రాంతంలో ఇంకో విధంగా ఇబ్బందులు ఉన్నాయి। వీటన్నింటినీ అడ్రస్ చేయడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ జనసేన పార్టీ। ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా మేము ప్రజల్లో ఒక ధైర్యం నింపేది ఏంటంటే ప్రశ్నించే మనస్తత్వం మీరు తెచ్చుకోండి, బలంగా ప్రశ్నించండి, అడగండి, ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి। సో ఎన్నికలప్పుడే ఈ విధమైన కార్యక్రమాలు చేస్తామని కాదు, ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ కూడా వర్తమాన రాజకీయాల్లో చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేసింది। జనవాణి కానివ్వండి, కౌలు రైతులకి మేము ఇచ్చే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం కానివ్వండి, ఆత్మహత్య చేసుకున్న రైతులకి, ప్రజల దగ్గరికి మేము భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన పోరాటం గురించి కానివ్వండి, ఏ సమస్యనా సరే ఇసుక కొరత గురించి మేము చేసిన పోరాటం గురించి కానివ్వండి, ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఆ సమస్యలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా పరిష్కారం అవుతానే నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉంది। అంటే అది ఆయన నాయకత్వం వల్ల, ఆయన నిలబడిన కమిటెడ్ విధానం వల్ల కాబట్టి తప్పకుండా మాకు అటువంటి నాయకుడు ఉన్నాడు। పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది। ఈ సందర్భంగా వారాహి యాత్ర ద్వారా మరొకసారి ప్రజల్లోకి చాలా సుదీర్ఘంగా జాగ్రత్తగా ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు అక్కడ జనసేన పార్టీ ఖచ్చితంగా ఇంకా కష్టపడి పనిచేసేటట్టు చక్కటి కార్యక్రమం మేము చేసుకుంటాం। పవన్ కళ్యాణ్ గారు అసలు ఎప్పుడు చూడనటువంటి యాత్ర మీరు చూపిస్తా జనాలకు చూపిస్తా అన్నాడు। ఇవన్నీ కూడా సినిమా మొదలెట్టే రోజు క్లాప్ రోజు చెప్తారు సినిమా డైరెక్టర్ గారు, సినిమా హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, ఖచ్చితంగా ఇది 100 కోట్లు సాధిస్తుంది, 100 కోట్లు రికార్డు బద్దలు కొడుతుంది, తెలుగు చరిత్రలో ఇది రికార్డులు సృష్టిస్తుంది ఈ సినిమా, ఇది అద్భుతంగా ఉంటుంది సినిమా, సినిమా మొదలెడుతున్నాం అంటారు, సినిమా రిలీజ్ రోజు కూడా అట్టాగే చెప్తారు ఇది అద్భుతంగా ఉంది బా, మేము చూస్తే అసలు మిక్సింగ్లో చూసాం అదిరిపోయింది, ఓహో ఇది చూడండి వీరందరూ వచ్చి పడి చూడండి, అసలు నాకే నేనే తీశాను ఈ సినిమా అన్నట్టుగా ఉంది, అద్భుతంగా వచ్చింది, అసలు ఇది ఒక సుందర కావ్యం, ఇవన్నీ చెప్తారు। ఇవన్నీ ప్రమోషన్ యాడ్ సినిమాల్లో అలవాటే, ఇక్కడ కూడా రాజకీయాల్లో కూడా సినిమా తంతులాగా ఆహా ఊహో అని చెప్పడం తప్పితే, ఆయనే చెప్తున్నాడు మాకు సీట్లు అక్కర్లేదు, అధికారం అక్కర్లేదు, ప్రజలకు అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గెలవాలి, మేము మద్దతు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి దిగాలి, ఇదే మా సంకల్పం,
అని చెప్తున్నాడు కదా. ఇంకేంటి ఆయన జనానికి చెరువు చేసేది? కాదండి, అధికారం చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు, నాకు కాసిన సీట్లు ఇస్తే చాలని చెప్తున్నాడు, నేను గెలవటం నా వల్ల కాదని చెప్తున్నాడు, నాకు జనం ఓటేయరని చెప్తున్నాడు. ఇంకేంటి తీసుకెళ్లేదు ప్రజలకు చేరువా? ఇది సినిమా ప్రమోషన్ లాగా ప్రమోషన్ తెస్తే ఎందుకు పనికిరాదు? ఇది కేవలం చంద్రవరం యాత్ర. ఇది చంద్రవరం యాత్ర తప్పితే ఇదేం అన్నవరం, పోలవరం, ఎన్నవరం, భీమవరం ఏం కాదు, ఇది చంద్రవరం. వీళ్ళు వీళ్ళిద్దరు యాతవాత అంటే మీరేమన్నా సామంటారు, మీ జెండా మోసేవాళ్ళు జనసేన కార్యకర్తలు, మేమిద్దరం ఎట్ట ఒకటి అసెంబ్లీకి వెళ్తే చాలరా బాబు అని చెప్పి తిప్పబడుతుంది తప్పితే వీళ్ళేముంది చెప్పండి? ఏంటి మాటలని అర్థం? ఈ మాటలకు అర్థం చెప్పండి ఎవరన్నా. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయిటం తప్పితే, అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే, అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే, అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడిని పోగొట్టమే, అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడిని పోగొట్టమే. మీ రాజకీయ పార్టీ అంటారు దాన్ని. ఈ సుందోబ్ సుందర్ ఇద్దరు మాట్లాడేది ఏంటి? ఓ తెనాలి సీటు నా, ఓ పిఠాపురం సీటు, తెనాలి సీటు, తిరుపతి సీటు, ఏదో సీటు పడేయండి చాలు మాకనే తప్పితే ఏముంటుంది? అదే కదా తాపత్రయం. వారాహి అంటే దసరా నుంచి తిరుగుతుంది, అదేనా? దసరా నుంచి మొత్తం బర్రని తిరుగుతుంది. ఏ దసరా నుంచి తిరగట్లేదా? మేము తిరుగుతుంది అనుకుంటున్నాం, తిరగట్లేదా? ఎక్కడుందో, ఎక్కడ? హైదరాబాదా? ఓ తెలంగాణలో దాచారా? నేను ఇంకా ఆంధ్ర అందుకని అర్థం కాదు, తెలంగాణ అంతా తిరుగుతుందా? అయితే అక్కడ కోసం చేయించుకుంటారు, ఇక్కడ కాదు కదా. అక్కడ కోసం చేయించుకుంటారు, ఎక్కడికైతే ఇక్కడే తిరిగేదిగా. ఈస్ట్ వెస్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు, అక్కడే తిరగమని చెప్పుంటాడు. పర్మిషన్ మేం కాదు, పర్మిషన్ ఇవ్వాల్సి వాడు ఇవ్వాలి, మేం కాదు కదా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి నడుస్తున్నాడు, ఆ నడక డామినేట్ చేయకూడదని నాలుగు రోజులు ఆగరా అబ్బాయి అన్నాడు, నాలుగు రోజులు ఆగాడు. ఓన్లీ ఈస్ట్ వెస్ట్ తిరగమని చెప్పినట్టున్నాడు. మళ్ళీ ఈస్ట్ వెస్ట్ అన్నవరం టు భీమవరం చంద్రవరం.